ఎవరూ లేరట, మనతో పాటు ఉంటుందని అన్నయ్య తీసుకొచ్చాడమ్మా. అలాగా తన చెల్లెలతో పాటు నేను ఉండొచ్చని తీసుకొచ్చాడు అన్నయ్య. నా వల్ల మీకు ఏమైనా కష్టం కలుగుతుందేమోనని. అదేమిటమ్మా అలాగంటావు? ఏమున్నా లేకపోయినా మనిషి అన్నాక ఒకరి కష్టాలు ఒకరు పంచుకునే మనసు ఉండాలమ్మా. నా పిల్లలతో పాటు నువ్వు ఇక్కడే ఉండవు గాని. అన్నయ్య, ఈ పూట మనందరికీ గంజే గతి. సొసైటీలో బియ్యం, పప్పు, చింతపండు ఏవీ లేవట. పగలెట్టుకోవడానికి కిరసనాలు కూడా ఉండదు వాడి దగ్గర. తాగన్నయ్య. తాగన్నయ్య. ఏంటయ్యా? లేని లేదని చెప్పక ఉందని చెప్పమంటారా? గవర్నమెంట్ పంపిన సరికి ఏమైందయ్యా? ఏమిటయ్యా పంపేది? ఏమిటయ్యా పంపేది? గవర్నమెంట్ 100 మంది మనుషులుంటే 1 బస్తా బియ్యం పంపుతోంది, ఎలా సరిపోతుంది? ఎలా ఉంటుంది? ఏమిటండి గొడవ? ముగడా ఏమిటా రాసిస్తావు? పేరుకు ప్రభుత్వం వారి కొట్టు. ఇక్కడ ప్రజలకు ఏమైనా దొరికితే ఒట్టు. నేనేం చేస్తాను చూడు. మాట అన్నావయ్యా, నా గల్లా పెట్ట చల్లకుండా. ఇగో పాపారావు అంతటి వాడు చెప్తేనే కాదంటానా, మా ముగ్గురి మొహాలు వేరైనా మనసు ఒకటే, పైగా నీకు ఇచ్చేది గవర్నమెంట్ వాళ్ళ సరికేగా. ఏ మలిగా ఏటండే? ఇవాళ రాత్రి మన గోడౌన్లో ఉన్న స్టాక్ లో నుంచి 50 బస్తాల బియ్యం ఈ నెలా లేకించేసి 3 గంటకి తెలియకూడదు. నాకు తెలియదటండి, 1000 కావాలంటే 2 మనుషులు కావాలి. అదిగో ఆ మూగడు ఉన్నాడుగా, వాడికి మాట రాదు గాని నా కొడుకు ఒళ్ళుంది. 4 చేసే పని వాడు ఒక్కడు చేస్తాడు. వన్ తీసుకెళ్ళి. వీడికి కన్న ఉంది గాని బుద్ధి లేదయ్యా. ఇదిగో గొడవన్ దగ్గర నైట్ డ్యూటీ ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఏంటి పని చేయకుండా డబ్బులు కావాలా? ఈ సంగతి లింగ గారికి తెలిస్తే నీ చర్మం పీకేసి సంతలో ఎక్కువ ధరకు అమ్మేయగలరు. ఇదిగా చెప్పింది గుర్తుందా? ఇక్కడ ఆడు దొంగ, అక్కడికి వెళ్ళాలి. రే చికెన్ రా. మొగడా దిగరా. త్వరగా రండి. కానండి త్వరగా. ఏ సినిమా చూసినట్టు చూస్తున్నా హెల్మెట్. Yeah.
త్వరగా లోడ్ చేయిందిరా, మిమ్మల్ని తగలయ్యా. ఎవరన్నా చూశారంటే గవర్నమెంట్ సోమ్ బ్లాక్ చేస్తున్నాను, నన్ను ఎలా తీస్తారు? త్వరగా త్వరగా. ఏంట్రా పని, ఏం చేస్తావా? ప్రెసిడెంట్ పాపారావు, ప్రెసిడెంట్ పాపారావు, ప్రెసిడెంట్ పాపారావు, ప్రెసిడెంట్ పాపారావు, ప్రెసిడెంట్ పాపారావు. ఊరు ప్రజల కడుపు కొట్టి బ్లాక్ మార్కెట్ చేస్తారా? సొసైటీ అంటే మీ బాబు సొత్తు అనుకున్నారా? ఇందుకే నా మీరు అధికారంలో ఉండేది. ప్రెసిడెంట్ పాపారావు, ప్రెసిడెంట్ పాపారావు, పాపారావు. నేను చెప్పేది వినండి. మీ కోపం చల్లారకపోతే నా మొహాన ఉమ్మేయండి, మా తల్లకు ఉరేయండి. చెప్పండాయా, చెప్పండి. ఉరేస్తానంటే తాడు తెప్పిస్తాను. నేను చెప్పేది నిజం. నన్ను ఎన్నుకున్న మీకు అన్యాయం జరిగిందంటే నేను బతకూడదు. నా కుడి ఎడమలైన వీళ్ళు అస్సలు బతకూడదు. ఏమిటి పాపారావు గారు, మీరు అనేది? మీకు ఎంతో అన్యాయం జరిగింది. నిజం లేదా? మీకు ఎంతో ద్రోహం జరిగింది. నిజం లేదా? మీ చల్లని మనసులో చిచ్చు రేగింది. నిజం. ఇంత ద్రోహం జరిగినందుకు ఆవేశం ఆపుకోలేక మీరు మా మీదకి రావటంలో ఏమాత్రం తప్పులేదు. కాకపోతే మా బాధలా ఒకటే, ప్రజల కోసం తాపత్రయపడి శ్రమపడి ఊర్ను ఉద్ధరించాలనుకున్న మమ్మల్ని అనుమానించినందుకు మా మనసులు ఎంతో గాయపడ్డాయి. ఈ అన్యాయానికి మీకు ఏ సంబంధం లేదా? కొండ మీద ఉన్న అమ్మవారి సాక్షిగా, ఊరు గట్టు మీద ఉన్న ఆంజనేయుడు సాక్షిగా, ఊరి మధ్యలో ఉన్న వినాయకుడు సాక్షిగా. ఓరి దౌర్భాగ్యుడా, ప్రజల సుమతిని బతికేది తారక, వాళ్ళకే ఇంత ద్రోహం తలపెడతావురా? అయ్యగారు ఉంటే గుద్దు పీసుకు తంపేస్తా. మా కళ్ళు ప్రజల కళ్ళు కప్పి దోదు తిన్నానుకున్నారా? వాళ్ళకి ద్రోహం చేసిన తర్వాత మళ్ళీ ఎదురు తిరిగి మాట్లాడతారా? తప్పు మల్లయ్య, తప్పు. పోలీసులు గీలీసులు అంటే మన ఊరు పరువు నిలుస్తుందా? వాడికి మేం బుద్ధి చెప్తాం. సొసైటీలో కొత్త గుమస్తాను రేపే ఏర్పాటు చేస్తాం. పప్పు ఉప్పు బియ్యం చింతపండు కిరసనాలు అన్ని చౌకదులు కట్టేట్టు రేపే ఏర్పాటు చేస్తాం. ప్రెసిడెంట్ పాపారావు గారికి, ప్రెసిడెంట్ పాపారావు గారికి, ప్రెసిడెంట్ పాపారావు గారికి. ఇదంతా మూగవాడిదయ్యా. ఆ గుమాస్తా గారు మోసం బయట పెట్టి మనందరికి సరుకులు దొరికేలా చేశాడు. మూగవాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. ఏంట్రా టీ కొట్టున్నా కొడక, బాకీ డబ్బులు ఇవ్వాలా? అవునా, 20 రూపాయలండి. నా గల్లా పెట్ట చల్లగుండా. మళ్ళీ పళ్ళ మీద నా పడుతుంటుంది, పట్రా. నా కొడక, ఇందులో డబ్బేదిరా? నాకేం తెలుసు అండి, నేను తెలియదు. వాటికి ఏమైనా రెక్కలు వచ్చాయి ఎగిరిపోవడానికి? నా గల్లా పెట్ట చల్లగుండా. ఒరేయ్, మనిషి మనిషిని సోదా చేసి ఎవరి దగ్గర అయితే డబ్బు దొరుకుతుందో వాడి చర్మం చీలేసి సీటు కవలు కుట్టిస్తాను. బాబు నాకేం తెలియదండి, నేను తెలియదండి. అయితే ఏమైందిరా నా పర్సులో డబ్బు? 5 దాపదా 1000 రూపాయలు రా, 1000 రూపాయలు. రే మూగనా కొడక, నువ్వు కానీ తీసావురా పర్సులో డబ్బు? అడిగితే చెప్తాడేటండి, సోదా చేయాలి. పనికే దొక్కలేదు. లింగగారు ఇదిగోనండి మీ డబ్బులు, అటు జేబులు ఉన్నాయి. ఎవడో చోట కదా అని నొక్కేశాడు. మాటలు రావు గాని వెదవ బుద్ధులు చాలా ఉన్నాయిరా నీకు. తిండి ఎడితే డబ్బు కాజేస్తావురా?
నా గల్లా పెట్ట సల్లగుండ. ఎట్లా అంటోడుంటే మీ గల్లా పెట్ట సల్లగుండండి. అన్ని తరిమేయాలి. తైగలు నువ్వు దొంగ వెధవి కనుకనే మాట తీసుకుపోయాడు అభ. నీలాంటి వాడికి పని పట్టవే నా బుద్ధి తక్కువ. Thank you.